మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో కోనసీమ వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. మినప్పప్పు పల్లీలు వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసుకోవాలి. జార్లో మనం రోస్ట్ చేసుకున్న మసాలా వేసుకుందాం. ఇందులో కారం, ఉప్పు వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వంకాయల్ని వేరే ప్లేట్లో తీసుకోవాలి. వంకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఆనియన్ అండ్ టమాటో పేస్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్లో పసుపు వేసుకోవాలి. టమాటో పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న వంకాయలు వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా మిశ్రమంలో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లో చేసుకోవాలి. మనం పేస్ట్లో చేసుకున్న మసాలాని వంకాయలు వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు వేసుకోవాలి.
ఈ వంకాయల్ని మూత పెట్టి సిమ్లో బాగా ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన కోనసీమ వంకాయ కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.